ఫోకస్ కి స్వాగతం. సెల్ఫీ అంటే బేసిక్ గా ఫోటోయే. అయితే ఎవరిని వాళ్లే క్లిక్ అనిపిస్తే అది సెల్ఫీ. గతంలో కూడా ఈ పద్ధతి ఉండేది, కానీ ఇప్పుడున్నంతగా కాదు. మరి సెల్ ఫోన్లు వచ్చాక ఈ ఇంట్రెస్ట్ కాస్త బాగా పెరిగిపోయింది. ఆఖరికి సెల్ఫీ మీద ఇంట్రెస్ట్ ఏ రేంజ్కి చేరుకుందంటే కొందరు చనిపోతూ కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఎందుకు ఇలా? సమయం లేదు, సందర్భం లేదు. పొద్దున్నే లేవగానే బ్రష్ చేసినా చేయకున్నా ఓ సెల్ఫీ తీసుకోవాలి. ఆ తర్వాత జాగింగ్ వెళ్లారనుకోండి, దారిలో ఒక కుక్క కనిపిస్తుంది, అక్కడ ఓ సెల్ఫీ కొట్టించుకోండి. సెల్ఫీ ఓ అడిక్షన్ గా మారిపోయింది. దీంతో మనం చేసే పనేదైనా సెల్ఫీ కోసమే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ బాస్, क्या देख रहे हो? देख नहीं सकते, दिस मशीन इज बिजी. हाँ जी, चलते बनिए. వీళ్ళ మెంటాలిటీ ఎలా తయారైపోయింది అంటే ఆఖరికి నిద్రపోతున్నప్పుడు సెల్ఫీ, కూర్చున్నప్పుడు సెల్ఫీ, చేతికి గాయమైన సెల్ఫీ. ఇలా సెల్ఫీ పలు రకాలు. కొత్త ఫోన్ కొనగానే మొదటి చేసే పనేంటో తెలుసా? ఇందులో అనుమానం ఏముంది? సెల్ఫీతో సెల్ఫీని టెస్ట్ చేయడమే. ఆటోలో పోతుంటే సెల్ఫీ, ఫ్రెండ్స్ ని కలిస్తే సెల్ఫీ, ఆఖరిని డ్రైవ్ చేస్తుండగా కూడా సెల్ఫీ. సెల్ఫీలే. ఎక్కడ ఎప్పుడు ఎలా సిచ్యువేషన్ లో అయినా ఓ సెల్ఫీ తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. దారింట నడుస్తుంటే సెల్ఫీ, దారిని పోయే దానయ్యతో సెల్ఫీ. ఇలా సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. సెల్ఫీ పిచ్చి పట్టిన వాళ్ళకి ఎవరితో అయినా సీరియస్ గా ఫోన్ లో మాట్లాడుతున్నా సరే ఆ గ్యాప్ లో కూడా ఓ సెల్ఫీ తీసుకోండే మనసాగదు. సెల్ఫీకి కాదేది అనర్హం అన్నట్లు మారిపోయింది. సెల్ఫీ మోజులో పడి అంతగా కొట్టుకుపోతున్నారు. ఇష్టం వచ్చిన యాంగిల్లో నచ్చినట్లు ఫోటో తీసుకోవడానికి ప్రపంచంలో అందరూ ఎగబడుతూనే ఉంటారు. సెల్ఫీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోపణలా మారింది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి పాలిటీషియన్లు, సెలబ్రిటీస్, వాళ్ళు వీళ్ళన్న తేడా లేకుండా అందరికీ ఒకటే మాటగా మారింది ఈ సెల్ఫీ. రైట్ సైడ్ నుంచి తీసుకుంటే ఫోటో క్లారిటీగా సూపర్ గా వస్తుందని ఒకరు, లెఫ్ట్ నుంచి తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ అవుతుందని మరొకరు లెక్కలేసుకుని మరీ సెల్ఫీలు తీసుకుంటారు. సెల్ఫీ ఏదో కొత్త ట్రెండ్ అనుకుంటే పొరపాటే. 175 ఏళ్ల క్రితం నుంచే ఉంది ఈ అలవాటు. అమెరికాలోని ఫిల్డెల్ఫియాలో రాబర్ట్ కార్నెలియన్ అనే ఫోటోగ్రాఫర్ 1839లో తన కెమెరాతో తనే ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో దిగిన తర్వాత ఆ ఫోటోలో వెనుక ఫస్ట్ లైట్ పిక్చర్ ఎవర్ 1939 అని రాసుకున్నాడు. అక్కడి నుంచి తమ ఫోటోలు తామే తీసుకునేందుకు నానా తంటాలు పడేవారట. కానీ స్మార్ట్ ఫోన్ల రాకతో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది సెల్ఫీ. సెల్ఫీ కంటూ సెపరేట్ టెక్నాలజీ అప్డేట్ అయిన రోజుల్లో ఉన్నాం మనం. అందుకోసం సెపరేట్ స్టిక్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఇలా సెల్ఫీ పలు రకాలుగా విస్తరిస్తోంది. And if you wanna see, then come along with me, that's right. And if you wanna do tomorrow, it's pretty simple, gotta find a light to follow. And if you do, you have a future. Selfie netizen lo pedda topic ayipoyindani antunnaru. 47% మంది ప్రజల్లో సెల్ఫీ పట్ల విపరీతమైన మోసుందని తెలుస్తోంది. పురుషుల కంటే మహిళలే సెల్ఫీ ప్రియులుగా మారారట. ఓ సెల్ఫీ పోస్ట్ చేస్తే నిమిషంలోనే 36 లైక్స్, 32 కామెంట్స్ వస్తున్నాయట. సోషల్ మీడియాలో సెల్ఫీ అప్లోడ్ చేసే ముందు 1కి 10 సార్లు ఫోటో చూసుకునే వారిది 16% అట. ఇక 15% మంది తమ స్కిన్ టోన్, బ్యూటీ గమనిస్తున్నారట. మరో 5% మంది కళ్ళు, 5% మంది పెదాలని చెక్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఫేస్బుక్ లో దిగిన ఫోటోల్లో ఆడవాళ్లు 6ది మగవాళ్ళదైతే 4 ఫోటోని పోస్ట్ చేస్తున్నారని సర్వేలో తేలింది. ఆఖరికి ఇద్దరు లవర్స్ కొట్టుకున్నా సరే ముందు సెల్ఫీకో పోజ్ ఇచ్చిన తర్వాతే మరేదైనా అంటున్నారట. ఎవరి సినిమాలో వాళ్లే హీరో అంటారు, ఒక సినిమాలో మహేష్ బాబు, ఆ మాట నిజమో కాదో కానీ ఎవరి సెల్ఫీకి అయితే వాళ్లే హీరో హీరోయిన్, ఇందులో డౌట్ ఏం లేదు. సెల్ఫీ ఇప్పుడు ఒక సైన్స్ లాగా కూడా మారింది, ఇందుకోసం ప్రత్యేకమైన పదాలు పుట్టుకొస్తున్నాయి, ఆ మాటకు వస్తే కొత్త కోర్సులు కూడా వెలుగు చూస్తున్నాయి. సెల్ఫీతో మొదలైన ఈ ట్రెండ్ ఫోటోను బట్టి పేర్లు మారుతుంటాయి. పెంపుడు జంతువులతో దిగితే దాన్ని పెట్పి అంటారు, అదే ఏనుగుతో దిగితే ఎల్పీ అని, వివిధ దేశాల ప్రధానులు అధ్యక్షులతో దిగితే దాన్ని కాస్ట్లీ సెల్ఫీ అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ మధ్య కెనడాకు చెందిన పర్యాటకుడు క్రిస్టియన్ లెబ్లాంగ్ థాయిలాండ్ కి వెళ్లాడు. అక్కడ ఏనుగును చూసి తన మొబైల్ లో టైమర్ సెట్ చేసిన ప్రో కెమెరాను ఆ ఏనుగు వద్ద వదిలి వెళ్లాడు. ఏనుగు దాన్ని తీసుకుని ఏడాపెడా ఫోటోలు తీసింది. ఎలిఫెంట్ తీసిన సెల్ఫీ కాబట్టి దానికి ఎల్పీ అని పేరు పెట్టారు. ఈ మధ్య చైనా ప్రధాని లీ కెక్వియాంగ్ తో మన ప్రధాని మోదీ దిగిన సెల్ఫీకి అయితే పోస్ట్ చేసిన గంటలోనే 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ సెల్ఫీని ఈ శతాబ్దపు శక్తివంతమైన సెల్ఫీగా కూడా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ఈ సెల్ఫీని ప్రపంచ మహామహులు లైక్ చేశారు, అందుకే అది వరల్డ్ కాస్ట్లీ పాపులర్ సెల్ఫీగా రికార్డులోకి ఎక్కింది. సెల్ఫీ తీసుకోవడం ఇప్పుడు ఒక అలవాటుగా మారడంతో లండన్ లోని సిటీలిక్ కాలేజీ ఓ షార్ట్ టర్మ్ సెల్ఫీ కోర్సును కూడా ప్రవేశపెట్టింది. 160 అమెరికన్ డాలర్లు చెల్లించి ఈ కాలేజీలో కోర్సు చేస్తే సెల్ఫీ తీయటంలో మిమ్మల్ని మించిన వారు ఉండరట. మనం తీసుకునే సెల్ఫీ 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే మెలకువలు అవసరం అనుకునే వాళ్ళు ఈ కోర్సులో చేరుతున్నారు. సెల్ఫీ ఒక్క క్లిక్ తో తీసుకునేదే అయినా అందులో ఎన్నో భావాల్ని ప్రతిబింబిస్తున్నాయట. సెల్ఫీలు స్వేచ్ఛను ప్రదర్శిస్తాయని, కెమెరా ముందు నిలబడటానికి ఎంతగా ఇష్టపడతామో చెప్తాయంటున్నారు. కెమెరా కేవలం వ్యక్తి కదలికలనే కాకుండా మూడ్ ను కూడా చిత్రీకరించి కొత్త అనుభూతి కలిగిస్తాయంటున్నారు. సిచ్యువేషన్ కు తగ్గట్టు మన మొహాన్ని మనమే మార్చుకునేలా సెల్ఫీలు మనకెన్నో అనుభవాలను ఇస్తాయంటున్నారు. సెల్ఫీ అనేది ఇప్పటికీ ఒక హాబీ లాగా ఒక ప్యాషన్ లాగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక డిజీజ్గా మారే ప్రమాదం ఉందా అంటే ఉందని అంటున్నారు. సెల్ఫీ బాగా రాలేదంటే కూడా ఆందోళనకు లోనవుతున్నారట. ఈ సెల్ఫీ వల్ల ఎన్ని కష్టాలంటే ఆఖరికి ప్రాణాపాయం కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. సెల్ఫీల వల్ల అమ్మాయిల్లో ఒత్తిడి పెరుగుతుందంటున్నారు మానసిక నిపుణులు. సెల్ఫీ బాగా రాలేదన్న భావనతో ఆందోళనకు దిగుతారట. అయ్యో నా ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది, నా కళ్ళు ఇలా ఉన్నాయేంటి, తమను తామే అసహించుకోవటం మొదలు పెడతారట చాలా మంది అమ్మాయిలు. సెల్ఫీలు ప్రాణాల మీదకు తెస్తున్న సందర్భాలు ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతున్న వారు ఉన్నారు. సింగపూర్ కు చెందిన మహమ్మద్ అస్లాం సాహు స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని లూసా నింబోన్గ్యాన్ ఏరియాకు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ వాలి నది ఒడ్డున సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ మాయలో పడి కాల్ జారి నదిలో పడిపోయాడు, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇలాంటి సెల్ఫీలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. గంతో సోషల్ మీడియాలో ఫోటోగ్రాఫ్ ను పెట్టుకోవాలని ప్రయత్నించిందో రష్యా మహిళ ఆఖరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. కంటకు తుపాకీని గురిపెట్టుకుని మొబైల్ ఫోన్ లో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేసి
కెమెరా క్లిక్ చేయబోయి ట్రిగర్ నొక్కింది. నేనుతో బుల్లెట్ కణతల్లోకి దూసుకెళ్లి ఆన్ ది స్పాట్ చనిపోయింది. రష్యాలో ఇటీవలే ఓ పాప సెల్ఫీ మారియాలో 5 అంతస్తు నుంచి కింద పడిపోయి చనిపోయింది. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఇల్లు కాలు ఒకడేడుస్తుంటే చుట్ట వెలిగించుకుంటానన్నాడట ఇంకొకడు. ఇది పాత సామెత. మరి కొత్త సామెత ఏమిటో తెలుసా? టవర్ కూలు ఒకడేడుస్తుంటే సెల్ఫీ తీసుకుంటా పక్కకు జరగమన్నాడట. సరిగ్గా ఇదే జరిగింది నేపాల్ భూకంపం సంభవించినప్పుడు. ఓవైపు చారిత్రక టవర్ కూలిపోయి నేపాల్ జనం యోముయో అంటుంటే కొందరు కూలిన రవర్ ఎదురుగా నిలబడి సెల్ఫీలకు పోజులు ఇవ్వటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దారుణమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలిన నోటితో సెల్ఫీ దిగే సిచ్యువేషన్ లో పడింది సమాజం. ఇది కామెడీయో సీరియస్ గో తెలియదు, కానీ అంతగా సెల్ఫీ జనాన్ని పట్టి పీడిస్తోంది.